వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్న కార్యక్రమం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యం అందరి హక్కు. చక్కని ఆరోగ్యం కోసం సాగుతున్న మన డాక్టర్ ఎన్జీఆర్ని స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనము డయాబెటిస్ మెలైటస్ అంటే మధుమేహం, లేదా సాధారణ వ్యవహార భాషలో చెప్పుకోవాలంటే షుగర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి, హోమియోపతి వైద్యం ద్వారా దాన్ని ఎలా మాత్రం అంటే ఈ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ పైన లోడ్ ఎక్కువగా పడుతుంది. అయితే ఈ ఇన్సులిన్ మన ఆచార వ్యవహారాలు కానివ్వండి, మన అలవాట్లు కానివ్వండి, మన జీవన విధానం కానివ్వండి, దానివల్ల ఈ రిసెప్టార్స్ అంటే ఈ జీవకణంలో ఉండే రిసెప్టార్స్, ఇన్సులిన్ రిసెప్టార్స్ ఎప్పుడైతే ఈ ప్రభావం వల్ల అవి సరిగ్గా ఓపెన్ కాకుండా ఉంటాయో అప్పుడు ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువగా సెక్రెట్ కావడం మొదలవుతుంది. అంటే ఇన్సులిన్ ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది మన శరీరంలో. అప్పుడు మనకి ఆ సిగ్నల్స్ అనేది రావడం మొదలవుతుంది. ఇది ఇనీషియల్గా మనము తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే కనుక అప్పటికీ కూడా మనము దీన్ని డయాబెటీస్ని అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయవచ్చు. అయితే ఈ డయాబెటీస్ మనం చూసినట్టయితే రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 మనం చెప్పుకున్నట్టుగా జన్యుపరంగా వచ్చే ఇష్యూస్ కావచ్చు. అయితే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉందనుకోండి, పిల్లల్లో కూడా అది రావచ్చా అని. ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఇద్దరు పేరెంట్స్ డయాబెటిక్ అయితే కనుక పిల్లల్లో చిన్నతనంలోనే రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కంపేర్డ్ టు నార్మల్ పీపుల్ అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతరత్ర కారణాలు తీసుకుందాం. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నట్టయితే చాలా వరకు మన జీవన విధానం, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జీవన విధానంలో గల ఒత్తిళ్ళు కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానీ, ఒత్తిళ్ళ వల్ల చాలామందికి డయాబెటీస్ అర్లీ ఏజ్లోనే రావడం జరుగుతుంది. ఏ కారణం చేతనన్న జాబ్ ఓరియంటెడ్ కానివ్వండి, లైఫ్లో విషయాలు కానివ్వండి, దీనివల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ కండిషన్స్తో, లేదా అసలు సిడెంటరీ హ్యాబిట్స్ అంటే అసలు పని చేయకపోవడం, ఎప్పుడు డెస్క్ వర్క్లో ఉండడం, లేదా ఇప్పుడు మనం చూసినట్టయితే సాఫ్ట్వేర్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎక్కువగా డెస్క్ వర్క్లో ఉన్నవాళ్ళు తక్కువ, అంటే అసలు ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది లేకుండా ఉన్నవాళ్ళు మనం చూసినట్టయితే వాళ్ళల్లో ఈ డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే డయాబెటీస్లో స్థూలకాయం అంటే ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇన్సులిన్ ఆ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేయకుండా ఉండడానికి ఎక్కువగా శరీరంలో ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఆ రిసెప్టార్స్ని పాడు చేసినందుకు అక్కడ జరిగే ప్రక్రియ వల్ల ఇన్సులిన్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు స్లోగా మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సాధారణంగా మనకి డాక్టర్లు కానివ్వండి, స్పెషలిస్టులు కానివ్వండి చెప్తూ ఉంటారు, మీరు స్థూలకాయం ఉందండి, మీరు చాలా జాగ్రత్తగా మీరు వెయిట్ని కంట్రోల్ చేసుకోండి, లేదా ఆహార అలవాట్లు మార్చుతూ ఉండండి, ఎక్కువగా యాక్టివిటీ పెంచుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఒబేసిటీ వల్ల ఎక్కువగా ఫ్యాట్ మాలిక్యూల్స్ సర్క్యులేట్ అవుతూ ఉండి ఈ రిసెప్టార్స్ని చెడిపేస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల మళ్ళీ గ్లూకోజ్ ఎఫెక్ట్ మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి అది మళ్ళీ డయాబెటీస్కి దారితీస్తుంది. అది జనరలీ ఇనీషియల్ స్టేజెస్లో టైప్ 2గా ఉంటుంది. ఈ టైప్ 2 మనం అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కండిషన్లో ఈ ప్యాంక్రియాస్ అది ఎక్కువగా ఓవర్లోడ్ అయ్యి సెక్రీషన్స్లో తగ్గిపోతూ అసలు కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు టైప్ 1లోకి మారుతుంది. సో మేజర్గా రిస్క్ ఫ్యాక్టర్ చూసినట్టయితే ఒబేసిటీ, మనం ఇంకా తీసుకున్నట్టయితే కనుక చాలామంది మేము ఒబేస్గా లేమండి అంటూ ఉంటారు. కానీ
వాళ్ళ నడుము చుట్టుకొలత తీసుకున్నట్టయితే ఆడవాళ్ళలో 35 inches మనము ఈ నడుము చుట్టుకొలత కానీ 40 inches మగవాళ్ళలో తీసుకున్నట్టయితే దానిపై పైన ఉండడం జరిగితే కనుక అది ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. లేదా ఎక్కువగా కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ శరీరంలో సర్క్యులేట్ అవుతూ ఉన్నా కానీ అది కూడా ఒక హెచ్చరిక లాంటిదే, అది కూడా ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టరే. అయితే ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఎట్లా ఉంటాయి, అసలు ఆ స్విచ్చింగ్ మెకానిజం అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఆ మార్పుల్లో వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి, జనరల్గా మేజర్ ఇండికేషన్స్ తక్కువగా ఉంటాయి కానీ వీక్నెస్ లాగా అనిపించవచ్చు ఇనీషియల్గా. ఎప్పుడైతే ఇది షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో శరీరంలో వీక్నెస్ లాగా ఉంటుంది, ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దాహం విపరీతంగా పెరిగి ఒక థ్రెషోల్డ్ లెవెల్ గ్లూకోజ్ శరీరంలో అంటే రక్తంలో పెరిగినట్టయితే కనుక కిడ్నీస్ జనరల్గా ఈ ఫిల్టర్ అది చేస్తూ ఉంటుంది రక్తాన్ని, కానీ ఆ కిడ్నీ కూడా ఒక మాత్ర పెరిగిన తర్వాత అంటే షుగర్ ఒక మాత్రలో పెరిగిన తర్వాత ఆ కిడ్నీ కూడా ఫిల్టర్ చేయడం ఆపేస్తుంది. ఆ తర్వాత మనకి యూరిన్లో జనరల్గా షుగర్ ఈ గ్లూకోజ్ రావడం జరుగుతుంది, అప్పుడు మనం డిటెక్ట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా దాహం వేయడం, వీక్నెస్ అనిపించడం, లేదా అన్నం తినకపోయినా ఏమాత్రం లేట్ చేసినా వణుకు పుట్టడం లేదా చెమటలు పట్టడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ లక్షణాలనే చెప్పుకోవచ్చు. అయితే మరి మనం ఒకవేళ ట్రీట్మెంట్ లాంటిది స్టార్ట్ చేయకుండా ఉంటే లేదా దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటివి? శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని, ప్రతి ఆర్గన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి గ్లూకోజ్ అన్కంట్రోల్డ్గా బ్లడ్లో పెరిగినట్టయితే కనుక ఈ జీవకణను అంటే సెల్స్లోకి వెళ్లకుండా ఇది అంటే ఎక్కువ ప్రెషర్తో నార్మల్గా ఉన్న టిష్యూస్లోకి వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోపతి అంటాం మనం, డయాబెటీస్ ఇండ్యూస్ న్యూరోపతి అంటే ఈ నరాలలో ఈ షుగర్ అంటే ఈ గ్లూకోజ్ అనేది ఫోర్స్ఫుల్లీ ఎంటర్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ నర్వ్స్ని కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. అందుకే చాలామందిలో మాకు అరికాళ్ళలో మంటలు వస్తున్నాయని లేదా అరిచేతుల్లో మంటలు వస్తున్నాయని అని అంటూ ఉంటారు. ఇది ఒక స్టేజ్ దాటిన తర్వాత వచ్చే లక్షణం. ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది వాళ్ళలో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ నరాల్ని తినడం ప్రారంభించిన తర్వాత వచ్చే లక్షణం, మంటలు కానివ్వండి. లేదా మనం చూసినట్టయితే వాళ్ళ విజన్లో కూడా డిఫెక్ట్ వస్తుంది. చాలా ప్రొలాంగ్డ్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో విజన్లో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే రెటినాలో కూడా, రెటినా ఇప్పుడు మన కంట్లో ఉన్న రెటినా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది కూడా నర్వ్ టిష్యూ కాబట్టి. తర్వాత బ్లడ్ సెల్స్, కిడ్నీస్, ఇట్లా మనం ఏ భాగం తీసుకున్నా కానీ అవి చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన డాక్టర్ ఎన్జీఆర్లో బ్రేక్ తీసుకుందాం.